సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం. ఇంకేంది పోయి మాట్లాడుకో సరే పోతారా అరే ఇక్కడ ఏం మాట్లాడాలరా సరే నీకు అందిస్తా, నేను చెప్తే మాట్లాడు. సరేరా. హాయ్ హాయ్. సరేరా. హాయ్ చిట్టి. హాయ్ రంజిత్. చెప్పు. ఓ కూడా పబ్జి ఆడుకో ముచ్చట పెడుతున్నావరా, ఎందుకు వచ్చారు? అవునారా. ఏం చెప్తారు? అరే వివేక్ చెప్పురా, వివేక్ అరే చెప్పురా. అరే మీద రూమ్లో ఎవరు లేరు, రూమ్లోకి రా. రూమ్లో ఎవరు లేరు, రూమ్లోకి రావా? ఓ నో, అరే వివేక్ చెప్పురా, చెప్పురా. దానా పక్క చివండుకో, ఎవరు కనబడు. దా నా పక్క చివండుకో, ఎవరు లేరు. ఏంటిరా దొంగ సచ్చినోడా, నీ పక్కకు చూడుకోవాలి. అరే పొల్లు అరే వివేక్ కొట్టూరి మేడం, కొట్టూరి. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ప్రాణం మేడం. మా ఇంట్లో ఎవరు నన్ను సపోర్ట్ చేయరు మేడం. ఎప్పటికైనా నేను ఒలింపిక్స్కి పోయి డ్యాన్స్ చేసి గోల్డ్ మెడల్ కొడతాం మేడం. అదే నా ఆశయం. వివేక్ నుంచి అందరు నేర్చుకోండి. గుడ్ మార్నింగ్, కూర్చోరి. పిల్లలు మీరు పెద్ద పెరిగినాక ఏమవుతారా ఒక్కొక్కరు చెప్పురి. చిట్టి ఫస్ట్ నువ్వు చెప్పు. ఇద్దరు పిల్లలు తల్లి అవుతాయి. దొంగ సచ్చినోడా మేడం. మేము పెద్దగైనాక డాక్టర్ అవుతాం మేడం. డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నావు అమ్మా? మేడం నేను వైట్ డ్రెస్లో మంచిగా ఉంటాను మేడం. డాక్టర్ అయితే రోజు వైట్ డ్రెస్ వేసుకోవచ్చు, అందుకే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను మేడం. అబ్బో మా తల్లి, కూసో ఎక్కడానికి ఇట్లా. అరే రంజిత్ నువ్వేమవుతావురా? మేడం నేను పేషెంట్ అయితే. మేడం పేషెంట్ అవుడు ఏందిరా మేడం? చిట్టి డాక్టర్ అయితే అన్నది కదా మేడం, అందుకే నేను పేషెంట్ అయితే మేడం. అంతేగా అంతేగా. ఆల్రెడీ నువ్వు పేషెంట్ లెక్కనే ఉన్నావు కానీ కూసో. అరే సాయి నువ్వేమవుతావురా? మేడం మేడం ఆడు పత్తాపరం చేస్తాడు మేడం. అరే మా కాటన్ మిల్లు ఉన్నాయి మేడం, నీ కాటన్ బిజినెస్ చేసుకుంటా. వెరీ గుడ్ నానా, కూర్చో. వివేక్ మరి నువ్వేమవుతావు? మేడం వివేక్ గారు జాతకాలు మస్తు చెప్తాడు మేడం. అవునా వివేక్, నా జాతకం చెప్పావా? సరే మేడం. సమ్మక్క సారక్క కొండాట అంజన్ ఎవనాడ రాజన్న మంచిగా తలుసుకొని మొక్కు. అమ్మా జాను, మనసు మంచిది, ముఖంలో లక్ష్మీ కళ ఉంది. అందరినీ దగ్గర తెస్తావు కానీ నిన్ను వాళ్ళ దగ్గర తీయాలి. ఖచ్చితంగా మాట్లాడతావు కానీ గంట అవుతావు. ముక్కు మీద కోపం ఉంటుంది కానీ ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉంటుంది. తల్లి జాలి గుణం, చేసే పనిలా ఫలితం ఉండలేదు. నీ చెయ్యి నీ జాతక బలం చెప్తా. అమ్మా జాను, ధనరేఖ బాగుంది, ఆయుష్ రేఖ బాగుంది,
నీకు పెళ్లి ఇవ్వం కనబడుతుందా మా తొందరలోనే. పిల్లంది పెద్ద పిల్లస వండుకున్నాం మంచి పునం, కానీ నీ లెక్కన ముక్కు మీద కోపం ఉంటుంది. ఏం కాదమ్మా, నేను మంచిగా చూసుకుంటాడు. కానీ ఎన్ని రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా వచ్చినావమ్మ. చిక్కులు చికాకులు సమస్యలు ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నామ్మా, కానీ ఇవి నీకు రావు. మంచిగా బతుకుతావమ్మా, కానీ రోజులు ఇబ్బంది ఉంటుంది, తర్వాత నీ అంత మంచి ఎవరు బతకరమ్మా, నువ్వు టెన్షన్ పడకు. అబ్బా వివేక్, ఉన్నది ఉన్నట్టు చెప్పినావు. నా లైఫ్లో నిజంగా ఇట్లనే జరిగింది. నీకు మంచి ఫ్యూచర్ ఉంది వివేక్, పోయి కూసో. హరిప్రసాద్, మరి నువ్వేమవుతావు? మేడం, నేను పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటా మేడం. పెళ్లి చేసుకున్నాక నీ భార్యను ఎట్లా పోషించుతావు? నా పిల్లని కట్నం చేస్తా కదా మేడం, దాంతో బతుకుతా. కట్నం అంత అయిపోయినాక ఏం చేస్తావురా? ఏముంది మేడం, ఇంకో పెళ్లి మళ్ళా కట్నం, ఇంకో పెళ్లి మళ్ళా కట్నం. అబ్బో ఇవన్నీ ఇన్నకడికి మాజాలు, కానీ మనం లెసన్ చెప్పుకుందాం. మేడం ఇవాళ మీరు టెస్ట్ పెడతా అన్నారు. అవును, ఈరోజు టెస్ట్ పెడతా అన్న కదా. సరే రాయండి, ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. మేడం, చిట్టి చిట్టిలు తెచ్చింది. అవునా, ఎక్కడ? అగో మేడం, ఇక్కడ ఉన్నాయి. అమ్మో ఇవి నాయి కాదు మేడం, వీడే బర్రె పూరడ తెచ్చిండు. ఆమెనే రాసింది. ఇప్పుడు దాకా అడిగిండు మేడం నన్ను. మేడం, చిట్టిలు ఆయన రాయలేదు మేడం. ఆయన ముఖం చూడండి మేడం, ఇంత అమాయకంగా ఉందో. మేడం, చిట్టిలు ఈమెనే రాసింది మేడం. చిట్టే రాసింది. మూసుకొని ఎవరిదాలు రాసుకోర్రి. పిల్లలు టైం అయిపోయింది, పేపర్లు ఇచ్చేరు అమ్మాయి. ఇప్పుడు మీరు జాతకాలు చెప్తా, ఎవరెవరు ఏమేమి రాసిరో చూస్తా. చిట్టి, ఇదేందమ్మా నువ్వేం రాసినావు? ఇవేం రాసిందంటే, రెండో ప్రపంచ యుద్ధానికి గల కారణం చిట్టి. ఇవి అందం కోసం రెండు రాజ్యాల ప్రజలు కొట్టుకున్నారట, అందుకనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చిందట. ఏందమ్మా చిట్టి ఇది? ఇప్పుడు మన సాయిగాడు ఏం రాసిండో చూద్దాం. ఆకాశం గురించి రాయమంటే ఏం రాసిండో వినండి. ఆకాశం ముఖ్యమైనది, ఎందుకంటే ఆకాశం లేకపోతే మనం బతకలేం. ఆకాశం ముఖ్యమైనది, ఎందుకంటే ఆకాశం మీద ఉంటుంది. ఆకాశం ముఖ్యమైనది, ఎందుకంటే ఆకాశం కింద ఉండదు. ఆకాశం ముఖ్యమైనది. నా బొందర, ఏందిరా సాయి ఇది? ఒడ్డు మేడం, మీరు గొప్ప చెప్పద్దు. ఇప్పుడు మన వివేకుది, మన వివేక్ గారు ఇప్పుడు ఏం రాసిండంటే, యూరప్ ఖండం గురించి రాయరా అంటే, సమ్మక్క సారక్క బంగారం ఊళ్ళో. అట్లా కాదు మేడం, సమ్మక్క సారక్క బంగారం ఉల్లో. ఇంకోసారి సమ్మక్క సారక్క బంగారం ఉల్లో. సమ్మక్క సారక్క ఎందుకు వచ్చిందిరా మధ్యలో? అట్లా అనద్దు మేడం, దేవుడిని అంటే కళ్ళు పోతాయి. ఇప్పుడు మన రంజిత్ ఏం రాసిండంటే, షాజహాన్ గురించి రాయమంటే, షాజహాన్ యొక్క చిట్టి ముంతాజ్ అట. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, పట్టుమని పేలింది నా గుండె కలాసే. అరే చిట్ట ఎక్కడి నుంచి వచ్చిందిరా? చిట్టి అంటే మాకు ప్రాణం. పొద్దుగాల లేస్తాం, చిట్టి పాట వింటాం, మా ఇంటికి యజమానురాలు చిట్టే. ఎవరు సార్? వీడు ఆగురి, మీ సంగతి చెప్తా, మీకు బాగా అవుతా. పీటీ సార్కి ఫోన్ చేస్తా. హలో పీటీ సార్, ఎక్కడున్నారు? ఒకసారి 10th క్లాస్కి రండి. ఈ పోరగాళ్ళు ఎక్కువ ఎత్తురు. నేను చూసుకుంటా మేడం. సారత్తుండట. అరే
అరే వీళ్ళందరూ రా, అరే వాళ్ళందరూ అక్కడే తప్పించిరా. అరే నువ్వు అడవా వాడు నీ పోత. ఒక్కొక్కనికి నాటకాలు అవుతున్నాయి, అయితే రియల్లా నా చేతిలో. బక్కడా ఏస్తున్నావురా మీద, దిగు దిగు. అప్పుడు నేను రాను సార్, కిందికి వస్తే మీరు నన్ను కొడతారు సార్. నేను రాను, నేను మీద ఉన్నాను, మీకు ఎట్లా తెలుసు సార్? అవురా సార్, ఎంతలకే చెప్పులేమో కింద ఇంటివి, నువ్వేమో మీద ఉంటివి. గామతం తెలియదారా నాకు. బో నేను రాను సార్, దండం పెడతా నేను రాను సార్. దిగవా, దిగురా సార్, దిగుతుంది సార్. సార్ సార్ ఏమైనా కూర సార్, సార్ కొట్టకూరి సార్, ప్లీజ్ సార్. మీదవలేరు ఇంకేది సార్? హరిగాడు ఏమో అక్కడ చాకున్నాడు సార్, గోడ పక్కకు. సార్ వివేక్ గాడు ఏమో ఇడిదిక్కున్నాడు సార్, నాకేం తెలుసు సార్. నాని వివేకి తోడు విన్నా పేరు చెప్పిండ్రా కొడుక, నా పని అయిందిరా. హాయ్ బాయ్. సోషల్ సార్ రాలేదు, ఈ పీరియడ్ కూడా నేనే తీసుకుంటా. ఆగు రాగురి, క్లాస్ అని చెప్పగాని పాటలు పాడురి, ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ పాట పాడురి. చిట్టి ఫస్ట్ నువ్వు రా. మా అత్తగారింటికి అగ్గో, అత్తగారింటికి కొత్తగా పోతున్నావు, ఇయ్యాలో టుంగుతయ్యాలో గుత్తంగా నారైక గుట్టాలే టైలరు, ఇయ్యాలో టుంగుటయ్యాలో. కూరాలకు బాగా జామ. అరే రంజిత్ నువ్వు వాడరా. ఓకే మేడం. మేడం నేను ఒక్కని వాడ మేడం, మా గ్యాంగ్ తోటి వాడతాను. అరే రండి కమాన్ బాయ్స్, రెడీ స్టార్ట్. అరే ఆవురా, నాకు పోయిపోరా. సంగతి చెప్తావు. అరే మెడ అవుతుందిరా. ఏ కన్నులు చూడని చిత్రం. ఏమైంది రా కట్టినట్టు నువ్వు? ట్రైన్ పట్టాలు తప్పిందిరా, ట్రైన్ పట్టాలు తప్పిందిరా. మేడమేదిరా అట్టిగా మామగా చంపినావు కదరా. హాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ జానమాల. ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మంచి ఉన్నాం అనుకుంటున్నా. చూసిరు కదా ఇది మన సెకండ్ వీడియో, ఎట్లుంది? మంచి ఉందా? మంచి ఉంది అనుకుంటున్నా. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన సినిమా బండిని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సినిమా తీసినాం.